కర్ణాటకలో మరి కాసేపట్లో కొత్త ప్రభుత్వం తీరనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారు అలాగే సిద్దరామయ్య డీకేతో పాటు మంత్రులుగా ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేతో పాటు జి పరమేశ్వర మునియప్ప జార్జ్ ఎంబీ పాటిల్ సతీష్ జర్కీహోలీ రామలింగారెడ్డి జమీర్ అహ్మద్ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే బెంగళూరులోని కంటిరవ స్టేడియం వేదికగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే భావ సారూప్యత కలిగిన విపక్షాలకు ఆహ్వానాలు అందించింది అటు కాంగ్రెస్ హైకమాండ్ విపక్షాల ఐక్యతకు ఈ ప్రమాణ స్వీకారాన్ని వేదిక చేయాలని భావిస్తోంది ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి హోదాలో తొలి కేబినెట్ భేటీ నిర్వహిస్తారు సిద్దరామయ్య కాంగ్రెస్ ఐదు గ్యారంటీల అమలుపై మంత్రివర్గం తొలి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రచిక్క కర్ణాటకలో మరి కాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలుదేరపోతోంది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరింత అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఇప్పుడు మా కరెస్పాండెంట్ నరసింహారావు గారు ఉన్నారు అలాగే మా ప్రతినిధి రాజ్ కుమార్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం చెప్పండి నరసింహారావు కాసేపట్లో సీనియర్ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్టేడియం దగ్గర మనం ఎటువంటి హడావిడి చూడొచ్చు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక హడావిడి కనిపించింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన చాలా ఎన్నికల్లో ఓటమి చూసింది కానీ కర్ణాటక ఫలితాలు ఆ పార్టీలు కొంత ఉత్సాహాన్ని నిలుపుతుంది ముఖ్యంగా ఆ స్టేడియం వాతావరణం చూస్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించింది ఇద్దరు నేతలు స్ట్రాంగ్ లీడర్స్ మనం కనబడుతున్నారు ఒకరు సిద్ధరామయ్య అదేవిధంగా మరొకరు డీకే శివకుమార్ డీకే శివకుమార్ హడావిడి కనిపిస్తుంది మనకి కాసేపటికి తమే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఆయన నేరుగా వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు కాసేపటికి తమ డికే శివకుమార్ ఇప్పటికే చేరుకున్నారు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు స్టేడియానికి చేరుకున్న పరిస్థితి కనిపించింది ఎక్కడ చూసినా కర్ణాటక మొత్తం కాంగ్రెస్ హడావిడి కనిపించింది చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకూడదు ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బలంగా ఉందనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి రావాల్సింది కానీ అనారోగ్య కారణాలు అలా రాలేదు కేవలం రాహుల్ గాంధీ ప్రియాంక మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా హాజరయ్యారు విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీకి దూరంగా ఉన్న అఖిలేష్ యాదవ్ కానీ శరద్ పవార్ కానీ ఉధవ్ కానీ అదేవిధంగా స్టాలిన్ను కూడా ఈ ప్రమాణ స్వీకారంగా ఆహ్వానించారు వాళ్ళు కూడా వచ్చారు మమతా బెనర్జీని కూడా ఆహ్వానించినప్పటికీ ఆమె తన ప్రతినిధిని పంపించారు కానీ మిగతాను రాలేదు అయితే ముఖ్యంగా కేరళ సీఎంని దీనికి ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే సిపిఎంకి సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది సిపిఎం నేత ప్రకాష్ కారత్ కూడా కాసేపటికి తన మీడియాతో మాట్లాడినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కేరళ సీఎంను ఆహ్వానించలేదని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎలాంటి చర్యలు తీసుకుంది అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి రాజ్ కుమార్ను రాజ్ కుమార్ మీరు బెంగళూరులో మొత్తం కర్ణాటక ఎలక్షన్స్ దగ్గర నుంచి చూశారు ఈ ఎనిమిది మంది డికే శివకుమార్ గాని సిద్ధరామాయణ పక్కన పెడితే మిగతా ఎనిమిది మంది ఏంటి వాళ్ళకి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఏ క్రైటీరియాని తీసుకుంది ఖచ్చితంగా మనం చూసిన ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ముప్పై మందికి ఇక్కడ ఒక మినిస్ట్రీకి సంబంధించిన ముప్పై మందికి ప్రపోజల్ ఉంది బట్ ఫస్ట్ వచ్చేసరికి ముఖ్యం అంటే డిప్యూటీ సీఎం సీఎంతో పాటుగా చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ముగ్గురు దళితులకి ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది తర్వాత ఒక క్రిస్టియన్కి ఇవ్వడం జరిగింది ఒక ఒకలిగా ఒక అంటే ఇద్దరు ఓబీసీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు తర్వాత ఒక ఎస్టీ ఒక లింగాయత్కు సంబంధించి ఒక ముస్లింకి సంబంధించి అంటే మొత్తం ఎనిమిది మందికి దీంట్లో అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇవ్వడం చూస్తున్నాము సో జనరలైజ్గా చూసుకున్నట్లయితే మనకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మందికి ఇచ్చే ఛాన్స్ ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ అంటే మనం చూసాము అంటే ఎలక్షన్స్ అయిపోయాయి గెలిచిన మెజార్టీ సీట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తర్వాత వివిధ వర్గాల నుంచి అంటే లింగాయతుల నుంచి కావచ్చు ఒక్కలిగాల నుంచి కావచ్చు ముస్లిం నుంచి కావచ్చు ఒక ఇష్యూ స్టార్ట్ అయింది అప్పటిదాకా లేని మాటలంతా గురువులు వచ్చేసి మాకు కావాలి మాకు కావాలన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఇటువైపేమో సీఎం సంబంధించినటువంటి రెండు ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల వరకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో తీసుకున్నారు దళితులకు ఎక్కువ ప్రయారిటీ కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుంది దళిత సీఎం దళిత కాన్సెప్ట్ లో వెళ్తుంది కాబట్టి సో ఎలక్షన్ ఖచ్చితంగా అంటే ముగ్గురు దళితులకు మాత్రం పార్టీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనం చెప్పుకోవచ్చు అంటే ఖర్గేకి సంబంధించినటువంటి అంటే ప్రియాంక్ ఖర్గే అంటే ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రియాంక్ వాళ్ళ సన్కి ఇవ్వడం జరిగింది ప్రియాంక్ ఖర్గేకి సంబంధించి సో ఒకసారి మినిస్టర్లకు సంబంధించి ఎవరెవరైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో వాళ్ళని వాళ్ళకి అసలు ఏమి ఎన్నిసార్లు గెలిచారు ఇంత ముందు మినిస్టర్ చేశారా లేదా అన్నది ఒకసారి ప్రొఫైల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఫస్ట్ అంటే డి మనం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం తర్వాత సో డికే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఒకసారి ప్రొఫైల్ పార్టీ ఒకసారి ప్రొఫైల్ కనుక చూసినట్లయితే ఎంబీ పాటిల్ బబలేశ్వర్ నుంచి గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి నేత ఇతను కర్ణాటక మాజీ హోమ్ మినిస్టర్ గా చేశాడు తర్వాత జలవనరులకు సంబంధించిన మంత్రిగా చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జి పరమేశ్వర్ ఉన్నారు సో కొరటగిరి అటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఇతను పోటీ చేసి గెలవడం జరిగింది ఇతను దళిత నేత ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గెలిచారు పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఇతను రెండు వేల పది పద్దెనిమిది ఆల్మోస్ట్ కేపిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి నేత మాజీ డిప్యూటీ సీఎం గా చేశారు మాజీ హోం మంత్రిగా చేశారు ఈసారి కూడా డిప్యూటీ సీఎం పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తి ఈ జి పరమేశ్వర సో నెక్స్ట్ ఇక ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు జమీర్ అహ్మద్ ఖాన్ ఇతను చామరాజ్పేట నుంచి చేశారు సో ఇతనికి వచ్చేసి ఇతను మైనార్టీ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి నేత ఇతను జేడిఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినటువంటి నేత సో మాజీ హజ్ సంబంధించి కానీ వక్సు శాఖ మంత్రి సంబంధించి వక్సు శాఖ మంత్రిగా కూడా ఇతను పనిచేసినటువంటి పరిస్థితి ఇక కేజే జార్గ్ సంబంధించి ఒక క్రిస్టియన్ నేతకు అవకాశం ఇవ్వడం జరిగింది అతను సర్వజ్ఞ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది సో ఇతను క్రిస్టియన్ నేత ఆల్మోస్ట్ ఐదు సార్లు చేసినటువంటి నేత పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు తర్వాత హోం పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఇతను సేవలందించారు ఇక కెహెచ్ మునియప్ప ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఎంపీగా చేశారు అతను దళిత నేత సో ఏడు సార్లు ఎంపీగా చేశారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేత తర్వాత ఇతను ఇలాంటి వాళ్ళు మునియప్ప లాంటి వాళ్ళు ఉంటే సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ లో కొంత పాజిటివ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా తర్వాత ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి సంబంధించి ఎంఎస్ఎంఈ మంత్రిగా కూడా సేవలు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక నెక్స్ట్ వచ్చేసి రామలింగారెడ్డి ఉన్నాడు సో రామలింగారెడ్డి బీటీఎం లేఅవుట్ నుంచి గెలవడం జరిగింది ఆల్మోస్ట్ ఇతను కూడా చాలా సీనియర్ నేత ఓబీసీ నేత ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత మూడు సార్లు మంత్రిగా సేవలు అందించాడు కర్ణాటక ఇంతకు ముందు పాస్ట్ కర్ణాటక మాజీ హోంమంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక ఎస్టి నేతకు సంబంధించి వాల్మీకి నాయక నేత కూడా వాల్మీకి నాయక క్యాస్ట్ కు సంబంధించినటువంటి అతను తర్వాత గోకక్ నుంచి ఇతను కంటెస్ట్ చేశాడు గెలిచాడు ఇతని పేరు సతీష్ జెర్కీ హోలీ చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఐదుగురు ఎలక్షన్ అంటే ఐదుగురు చాలా యాక్టివ్ పొలిటీషన్స్ దీంట్లో ముగ్గురు వచ్చేసి పూర్తిగా కాంగ్రెస్ కు మధ్య తెలిపితే ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది సో ఇతను కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు తర్వాత

ఎక్సైజ్ టెక్స్టైల్ మినిస్టర్గా రెండుసార్లు మంత్రిగా సేవలు అందించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఇక ప్రియాంక్ ఖర్గే గురించి చిత్తాపూర్ కాన్ఫిరెన్స్ నుంచి ఇతను గెలవడం జరిగింది ఇతను కూడా దళిత నేత ప్రముఖంగా చెప్పాల్సింది ఏంటంటే ఏఐ ఏఐసిసి చీఫ్ ఖర్గే కుమారుడు ఇతను మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు తర్వాత ఐటీ సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనబడి ఒక్కసారి చూడొచ్చు ఏ ఒక్కరు కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళే సో ఇలాంటి వాళ్ళను కనుక ఫేస్ ఆఫ్ ది పార్టీకి ముందు కనుక ఉంచినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఫైవ్ గ్యారెంటీ అనేటువంటి పథకంతో ముందుకెళ్లారో సో అవి అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటే మనం సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి చాలా ఇష్యూస్ చేస్తా ఉంటాయి నాలుగు రోజులు ఢిల్లీ టు కర్ణ కర్ణ బెంగళూరు ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయి సో సంక్షేమ పథకాలు ఫైవ్ గ్యారంటీ అన్నటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్లోకి చేయాలంటే ఖచ్చితంగా ఫేస్ ఆఫ్ ది పార్టీ ఫేస్ ఆఫ్ ది కర్ణాటక ఉండేటువంటి వాళ్ళనే మెరికల్ లాంటి వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది